ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన శక్తిగల నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మేము 10 వచనాలు ధ్యానిస్తాము. మీరు 10 వచనాలు ధ్యానించి మీ హృదయంలో భద్రపరచుకోండి. అలాగే ప్రియ సోదరులారా, ఈ వీడియో చివరిలో మేము 10 వచనాల్లో ఒక ప్రశ్న అంటే క్విజ్ రూపంలో అడుగుతాము. మీరు కామెంట్ రూపంలో పేరు ఆన్సర్ పంపించండి. ఆ పేరు నెక్స్ట్ వీడియోలో మీ పేరును ప్రమోట్ చేయబడుతుంది. అలాగే ఈ వాక్యం మీ హృదయంలో లోతును ధ్యానించబడుతుంది. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు దేవుని వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 20వ అధ్యాయం. ఆపత్కాలయందు యెహోవా నీకు ఉత్తరమిచ్చినుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించినుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొన్నుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలము చేయునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకెప్పుడూ తెలియను. రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతని ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశింపబడుదేము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చినుగాక. ప్రార్థన. మహా ప్రేమగల తండ్రి, జీవము కలిగిన దేవ, ఈ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు మీ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని ధ్యానించినాం తండ్రి. అయ్యా, ఈరోజు మేము చేయబో కార్యక్రమాలలో తోడుగొన్న తండ్రి, ఇటువంటి సాతానక్రియలు లేకుండా మమ్మల్ని దీవించండి తండ్రి. అలాగే నాయన, ఆర్థిక సమస్యలతో ఉన్న బిడ్డను స్వస్థపరచండి. ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరచండి తండ్రి. ఏసీఆ స్తోత్రం నాయన. ఏసీఆ కుటుంబంలోని నాయన ఎంతోమంది అనారోగ్యతన బిడ్డల్ని స్వస్థపరిచి నిరంతరంలో శక్తిని బలము దయచేయండి తండ్రి. ఏసీఆ స్తోత్రం నాయన. అలాగే నాయన, ఈ కరోనా టైంలో తండ్రి ఎంతోమంది బిడ్డలు అల్లాడుతున్నారు తండ్రి. నైనా ఏసీఆ నీ ఉగ్రతను వెనక్కి తీసుకుని తండ్రి. ఏసీఆ స్తోత్రం నాయన. కరోనా తగ్గించండి తండ్రి. ఏసీఆ స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి తండ్రి నాయన. అలాగే నాయన, కుటుంబంలోని అవసరతలు తీర్చండి తండ్రి. లోటుపాట్లు తీర్చండి తండ్రి. ఏసీఆ స్తోత్రం. ఆయన జాబులు లేక బిడ్డలు ఎంతోమంది అల్లాడుతున్నారు తండ్రి. ఆ బిడ్డలకి మంచి జాబును చూపించండి తండ్రి. ఏసీఆ స్తోత్రం నాయన. అయ్యా నాయన, ఏ కుటుంబంలో అయితే శుభకార్యాలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూడండి తండ్రి. ఏసీఆ ఈరోజు మీ వాక్యం ధ్యానించిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ క్విజ్. మనమైతే మన డాష్ నామమును బట్టి అదిశింపబడును. ఆన్సర్ కామెంట్ రూపంలో పెట్టండి, మీ పేరు రాయండి. థ్యాంక్ యూ వాచింగ్. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.